హలో అండ్ వెల్కమ్. ఐపీఎల్ 2022 సీజన్లో ఎంట్రీతోని అదరగొడుతున్న ప్లేయర్స్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రోమన్ పావెల్ ఒకడు. 11 మ్యాచ్ల్లో 161.42 స్ట్రైక్ రేట్తో 205 పరుగులు చేశాడు పావెల్. సన్ రైజర్స్ మ్యాచ్లో 35 బంతుల్లో 67 పరుగులు చేసి అదరగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 15 బంతుల్లో 26 పరుగులు, కేకేఆర్తో మ్యాచ్లో 16 బంతుల్లో 32 పరుగులు, లక్నో సూపర్ జాయింట్స్తో జరిగిన మ్యాచ్లో 21 బంతుల్లో 35 పరుగులు చేసిన రోమన్ పావెల్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో 35 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్ లతో 67 పరుగులు చేసి మ్యాచ్ను ముగించాడు. ఐపీఎల్ 2022 మెగావేలంలో 2,80,00,000 రోమన్ పావెల్ని కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. సొంత ఇల్లు కూడా లేని పేద కుటుంబం నుంచి వచ్చిన రోమన్ పావెల్ ఇండియాకు వచ్చిన తర్వాత తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టాడు. నేను ముంబైలో ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్లైన్ సిబ్బంది నా బ్యాగ్స్ ఏవీ లేవని చెప్పారు. ఎయిర్పోర్ట్లో పోయిన బ్యాగుల్లోనే నా బట్టలన్నీ ఉన్నాయి. నా చేతిలో ఉన్న బ్యాగ్తోనే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చా. నా దగ్గర ఎక్స్ట్రా బట్టలు కూడా లేవు. ఏం చేయాలో తెలియక నా హోటల్ రూమ్లో 2-3 రోజులు టవల్తోనే గడిపా. రిషబ్ పంత్కి కరేబియన్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన బ్యాటింగ్ని మా వాళ్ళు బాగా ఇష్టపడతారు. ఢిల్లీ క్యాపిటల్స్ టీంలోకి వచ్చిన తర్వాత పంత్ నన్ను సాధారణంగా ఆహ్వానించాడు. టీంలో నా రోల్ ఏంటో క్లియర్గా చెప్పాడు. నేను ఎక్కడ ఆడగలను చెబితే కాదనకుండా ఆడనిచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ నన్ను తమ కుటుంబంలో ఒకటిగా చూసుకోవడం వల్లే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడుతున్నా అంటూ కమెంట్ చేశాడు రోమన్ పావెల్. ఐపీఎల్ 2022 సీజన్లో 117 మీటర్ల సిక్స్ బాదిన లియామ్ లివింగ్స్టోన్ రికార్డును బ్రేక్ చేసి తాను 130 మీటర్ల సిక్స్ కొడతానని రోమన్ పావెల్ చేసిన కమెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.